ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైనన్న బెల్ ఐకని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క మొబైల్కి వస్తుంది ప్రముఖ సంస్థను వంటి రిలయన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇయర్ కింద ఒక ప్రోగ్రాం అనేది కూడా డిజైన్ చేసి లాంచ్ చేయడం జరిగింది సో ఆ యొక్క ప్రోగ్రాం పేరు వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ గేట్ ప్రోగ్రామ్ అనమాట సో ఈ యొక్క రిలయన్స్ కంపెనీ వాళ్ళు వచ్చేసి ఈ యొక్క ప్రోగ్రామ్ కింద యంగ్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు సో ఈ యొక్క జాబ్స్కి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియోని మాత్రం ఎండో వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి దీంట్లో భాగంగా ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అనేది కూడా చేసుకోవాలి రిజిస్టర్ యువర్ సెల్ఫ్ టు స్టార్ట్ ది అప్లికేషన్ ప్రాసెస్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సెకండ్ ప్రొసీజర్ కింద అసెస్మెంట్ పెడతారు షార్ట్లీ స్టూడెంట్స్ విల్ గో త్రూ ది ఆన్లైన్ అసెస్మెంట్ దాంట్లో కాంగ్రీటివ్ టెస్ట్ ప్లస్ సబ్జెక్ట్ మ్యాటర్ అనే టూ కాన్సెప్ట్స్ మీద మనకి అసెస్మెంట్ అనేది కూడా టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది కంప్లీట్గా ఆన్లైన్ ఫార్మాట్లోనే ఈ యొక్క టెస్ట్ అనేది కూడా జరుగుతాయి థార్డు అని వచ్చేసి ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూస్ వచ్చేసి ఫర్దర్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ విల్ వి గో త్రూ ది పర్సనల్ ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది ఎవరైతే ఈ యొక్క సెకండ్ రౌండ్ అసెస్మెంట్లో క్లియర్ చేసిన స్టూడెంట్స్కి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఫైనల్ సెలెక్షన్ స్టూడెంట్ విల్ రిసీవ్ ఏ ఫైనల్ అప్డేట్ ఆన్ ది దేర్ క్యాండిడేట్ వాళ్ళకి మాత్రమే ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో మనకి ఈ యొక్క రిజిస్ట్రేషన్ వచ్చేసి పదకొండో తారీఖు జనవరి నుండి పంతొమ్మిదో తారీఖు జనవరి వరకు ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి ఐదో తారీఖు ఫిబ్రవరి నుండి ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి వరకు షార్ట్లిస్ట్ అయిన క్యాండికి ఆన్లైన్ ద్వారా అసెస్మెంట్ పెట్టడం జరుగుతుంది ఇరవై మూడో తారీఖు ఫిబ్రవరి నుండి ఒకటో తారీఖు మార్చి వరకు షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్కి ఇంటర్వ్యూస్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తారు పర్సనల్ ఇంటర్వ్యూ రౌండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి బై ఎండ్ ఆఫ్ ది మార్చ్లో మీ సెలక్షన్ ప్రాసెస్ అవుతుంది దాని తర్వాత ట్రైనింగ్ అనేది కూడా పెట్టడం అయితే జరుగుతుందనమాట సో ఆ వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుండి మీరు ఎలిజిబుల్ అయితే కనుక అప్లై అయితే చేసుకోండి సో దానికి సంబంధించిన కంప్లీట్ ఆ యొక్క పోర్టల్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎలిజిబిలిటీ కెరీటర్ విషయానికి వస్తే మినిమమ్ సిజిపి ఎంత ఉండాలంటే సిక్స్టీ పర్సెంటేజ్ లేకపోతే సిక్స్ సిజిపి అయితే ఉండాలి లైక్ టెన్త్ ట్వెల్త్ డిప్లొమా ఎనీ గ్రాడ్యుయేట్లో మీరు సిక్స్టీ పర్సెంటేజ్ మార్క్స్ అబవ్ ఉన్న వాళ్ళు ఎవరిన సరే అప్లై చేసుకోవచ్చు ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏఐసిటి అప్రూవ్డ్ కాలేజెస్ నుండి మీరు బిఈ బీటెక్ చేస్తే ఫుల్ టైం మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఎలిజిబుల్ డిసిప్లిన్ విషయానికి వస్తే ఓపెన్ ఫర్ టూ ట్వంటీ నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అయిన ఎవరైతే కెమికల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమేషన్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ ఉంటారో బీటెక్ బీఈ క్యాండిడేట్స్ వారు మాత్రం అప్లై చేసుకోవచ్చు మీకు వచ్చేసి ఎటువంటి బ్యాక్లాగ్స్ ఉండకవచ్చు నో కేసెస్ ఆఫ్ డిటెన్షన్ అయితే ఉండకూడదు అనమాట ఎవరైనా సరే తర్వాత వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు సో దానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ వచ్చేసి ప్రొవైడ్ చేస్తాను రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ ట్యాప్ చేయగానే మీకు వేరే ఇంటర్ఫోర్సెస్ వస్తుంది అక్కడ నుండి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్